వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. వరంగల్ జిల్లాలో మనతోనే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గజ్జల కావ్య గారు మనతోనే ఉన్నారండి. సో గజ్జల కావ్య గారు వరంగల్ అర్బన్ జిల్లాకి మహిళా మోర్చా సిటీ సెక్రటరీ అయితే వారు రన్ అవుతూ ఉన్నారు. మహిళా మోర్చా సిటీ సెక్రటరీ అనే హోదాలో ఉన్నటువంటి వారు మేజర్గా చూసుకుంటే ఏం చేయాలి, మహిళలకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నామండి, నమస్తే. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. నా పేరు గజ్జల కావ్య, వైఫ్ ఆఫ్ ఓంకార్. నేను భారతీయ జనతా పార్టీలో అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఓకే మేడం, సో 2016 నుంచి మీరు యాజ్ ఏ పొలిటీషియన్గా అయితే రన్ అవుతూ ఉన్నారు. సో ఎందుకని వచ్చారు పాలిటిక్స్లోకి, అడుగు పెట్టడానికి రీజన్ ఏంటి, అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. 2016 అని కాదు, ముందుగా చెప్పాలంటే శ్రీమతి గజ్జల భవానీ గారు మా అత్తమ్మ గారు, తనను ఆదర్శంగా తీసుకొనే నేను పార్టీలోకి రావడం జరిగింది. తన తర్వాత మా మరిది గజ్జల రంజిత్ గారు, గజ్జల ఓంకార్ గారు, మా ఆడపడుచు, వీళ్ళంతా కూడా డివిజన్లో అర్బన్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు, భారతీయ జనతా పార్టీలో చాలా ముఖ్యంగా కీలకమైన పాత్ర వహించేవాళ్ళు. అత్తమ్మ కౌన్సిలర్గా కూడా పోటీ చేసింది. తను కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోవడం, అలానే పార్టీలో కంటిన్యూ అవ్వడం, మళ్ళీ 2016 ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్ కావడం వల్ల, 52 డివిజన్ అప్పుడు మహిళా రిజర్వేషన్ కావడం వల్ల, అప్పుడు అత్తమ్మ కొంచెం అనారోగ్య కారణంతో ఎవరున్నారు, ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు యాజ్ ఏ కోడల్గా నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. గజ్జల కావ్య అయితే బాగుంటుంది, తను చదువుకుంది. నేను నా స్టడీ వచ్చేసి ఎంఏ అండి, పీజీ కంప్లీట్ అయింది కాకతీయ యూనివర్సిటీలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్. అందుకని తనకి కొన్ని పొలిటికల్గా కూడా కొంచెం టచ్ ఉంది, ప్రజల్లో కూడా మంచి మమేకం ఉంది అనేసి నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే మేడం, సో గతంలో చూసుకుంటే 2016 మీరు కంటెస్టెడ్ కార్పొరేటర్గా నిలబడ్డారని చెప్పేసి తెలుసుకున్నాను, అప్పుడు ఓటమి పాలయ్యారు. సో ఎందుకని ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది, అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మలేదా? అలా అని కాదు, 2016 ఎలక్షన్లో ప్రజలందరూ ఏమనుకున్నారంటే టీఆర్ఎస్ పార్టీ వలనే తెలంగాణ రావడం, మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం తెలంగాణ రావడం కోసం, మేము కూడా మా వంతు ప్రయత్నంగా ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం, ఆ ఉద్యమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ వల్లనే వచ్చింది, అదొక గుడ్డి నమ్మకంతోనే టీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది తప్ప టీఆర్ఎస్ వ్యక్తుల పట్ల, మనుషుల పట్ల గెలిపించుకున్నది అయితే కాదు. ఓకే, రీసెంట్గా 2021 కూడా మీరు టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుసుకున్నాను. సో టికెట్ అనేది ఆశించి మళ్ళీ విత్డ్రా ఎందుకు చేసుకున్నారు, అంటే మళ్ళీ ఎందుకు వెనక్కి ఎందుకు తగ్గారు? యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. 2021 కూడా సర్వే ప్రకారంగా కూడా గజ్జల కావ్య 23rd డివిజన్ కార్పొరేటర్గా విన్ అవుతుంది అనేసి కూడా వచ్చింది. బట్ కొన్ని కొన్ని పార్టీలో ఇవన్నీ కామన్, నేను విత్డ్రా చేసుకోలేదండి, అసలు నేను నామినేషన్ కూడా వేయలేదు. ఎందుకు అనంటే వద్దు అనేసి అనుకున్నాను, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నేను వెనక్కి తగ్గడం అనేది జరిగింది. బట్ నాకు పార్టీలో ఇక ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నది అని నాకు నమ్మకంగా ఉన్నది కాబట్టే నేను ఆ రోజు వెనకడుగు వేసిన అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకే మేడం, మహిళా మోర్చా సిటీ సెక్రటరీగా ఉన్నటువంటి మీరు మహిళల పైన ఉన్నటువంటి దాడులు కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు, సో ఓవరాల్గా మీ కామెంట్ ఏంటి, ఏం మాట్లాడతారు? అసలు మహిళలపై దాడులు అని అంటేనే గుండె కలిచి వేస్తుంది, ఎందుకంటే నాకు 8 సంవత్సరాల పాపం ఉంది. మొన్న జరిగిన సిచ్యువేషన్ని చూస్తే నాకు 2 డేస్ దాకా కూడా నిద్ర పట్టలేదు. ఇప్పటికైనా వ్యవస్థ అనేది మారాలి, ఒక దిశ, ఒక నిర్భయ వచ్చే ఇలాంటివి జరుగుతూ ఉంటే మహిళలు ఇక ముందుకు రావడానికి కొంచెం భయపడుతున్నారు. దయచేసి మనం మహిళలకు ఎలా చెప్పుకుంటాం, మనం యాజ్ ఎ పేరెంట్గా మగవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి అనేసి మనం చెప్పుకుంటాం ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి. కానీ ఇది కూడా ఒక తల్లిదండ్రులు అబ్బాయిలకు కూడా తెలియజేయాలి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలనేది కూడా తెలియచేయాలి. వాళ్ళ ఏజ్ని కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని అసలు వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఏం చేస్తున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియాని కూడా కొంచెం పిల్లలందరూ తగ్గించే విధంగా కూడా మనం కొన్ని ఆలోచనలు చేస్తే బాగుంటుంది. ముందుగా వాళ్ళు చెడిపోవడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, సో రానున్న 2023 మీరు కొన్ని పదవులు కూడా ఆశిస్తున్నట్టుగా తెలుసుకున్నాను, ఏ రకమైన పదవులు ఆశించబోతున్నారు, అంటే మీ స్ట్రాటజీ ఏంటి? పదవులు అనంటే
ఇప్పుడు 2000 ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో నేను కొంచెం వెనకడుగు వేయడం జరిగింది. కానీ పార్టీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మా వెనకడుగు వేసినంత మాత్రాన మీరే ఒక కార్పొరేటర్గా నిలబడ్డారన్న ఒక కసితో మీరు పార్టీకి మీరు అంత సపోర్ట్గా ఉండాలని అన్నారు. అదేవిధంగా మేము పార్టీలో పనిచేసాము, పనిచేసి మా డివిజన్లో గెలిపించుకున్నాము. అదే 2023లో కంపల్సరీ నాకు పార్టీలో మంచి కీలక పాత్ర ఇస్తారనేసి నేను ఆశిస్తున్నాను, వాళ్ళు కూడా ఇస్తారనేసి నేను నమ్ముతున్నాను. ఓకే మేడం, సో బండి సంజయ్ గారి మాట వచ్చింది కాబట్టి బండి సంజయ్ గారి పాదయాత్రలో మీరు వెళ్ళారని చెప్పేసి తెలుసుకున్నాను. సో పాదయాత్ర అనేది ఎందుకు తెలబెట్టారు, అంటే ఆ పాదయాత్ర వెనకాల ఏమైనా వ్యూహం ఉందా, 2023 టార్గెట్గా ఏమైనా వ్యూహం ఉందా? తప్పకుండా అండి. ఈ 2023లో గోల్కొండ కోట మీద ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరేయడమే లక్ష్యంగా బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్రని మొదలుపెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే నీళ్లు, నియామకాలు, నిధులు ఈ మూడిటి మీదనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి అవన్నీ ఎట్టుపోతున్నాయి. ఇప్పుడు వరంగల్కి వచ్చేసరికి ఎన్నో కోట్ల నిధులు వస్తున్నాయి. మరి అవన్నీ ఏం జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? అసలు మనం ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ కానీ రోడ్ల సిస్టమ్ కానీ ఎక్కడ చూసినా ఎక్కడ గుంతలు అక్కడే. బయటికి వెళ్ళాలంటే, బయట స్కూటీ తీయాలంటే భయం వేస్తుంది. చౌరస్తకి వెళ్ళాలంటే మా నడుములు నడ్డి విరిగినట్టు అవుతున్నాయి. ప్రజలందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు. అందరికీ తెలుసు హెల్మెట్ లేదని మనం ఫైన్ రాస్తున్నాం, కానీ అసలు రోడ్లు ఎలా ఉన్నాయనేసి తెలుసుకోవాలి కదా. అదే తూర్పు నియోజకవర్గంలో కంపల్సరీ ఖచ్చితంగా ఈసారి 2023లో కాషాయం జెండా ఎగురుతుంది. అది కంపల్సరీ, అదిగా బీజేపీని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము, గెలిపించుకుంటాము. ఓకే మేడం, ఇంత గొప్పగా చెప్పినటువంటి మీరు కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లలో ప్రజల వద్దకు వెళ్ళి నిత్యావసరాల పరంగా చూసుకుంటే ఏమైనా అందించిల్లా, లేకుంటే కోవిడ్ నాకు కూడా వస్తుందని చెప్పి మీరు ఇంట్లోనే కూర్చున్నారా? లేదండి, మాకు పార్టీ సూచన మేరకు వచ్చింది. ఏంటి, ఒక యాజ్ ఏ హ్యూమన్గా మేము స్పందించి చాలా మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. చాలామందికి కొన్ని ఆర్ఫనైజ్కి కూడా వెళ్ళి మేము మా వంతు సహాయంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికీ అప్లోడ్ ప్రతిదీ నేను చేస్తూనే ఉంటాను. ఓకే మేడం, సో 17వ తారీఖున ఏదైతే జరిగిందో నిర్మల్లో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం రోజున అమిత్ షా గారు అయితే రావడం జరిగింది. సో అమిత్ షా గారు రావడం పట్ల మీ పార్టీకి అది బలం చేకూరిందా లేదా, ఒక క్లారిటీ ఇవ్వండి. బలం చేకూరితే అది 2023 టార్గెట్గానా లేకుంటే ఏంటి? తప్పకుండా బలం చేకూరిందండి. ఎందుకు అని చెప్తే, ఆ రోజు ఆ సభ చూసినట్లయితే ఆ నిర్మల్లో ఆ సభ జరిగిన ప్రాంతంలో ఎటు 3 కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ వెళ్ళాలంటే, మాకు వెళ్ళాలంటే ఛాన్స్ లేకుండా కిక్కిర్సిపోయేంత జ్వనం. ఆ అమిత్ షా గారు వచ్చి తన ప్రసంగం అయిపోయేంత వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా లేవలేదు. అంటే తన ప్రసంగాన్ని అంతగనం అంత శ్రద్ధతోని విన్నాము మేము. అంతేకాకుండా ఖచ్చితంగా మాకు 2023లో ఖచ్చితంగా గోల్కొండ కోట మీద కాషాయం జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఓకే మేడం, సో ఈ 23వ డివిజన్లో మీ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి క్యాండిడేట్ గారి అయితే గెలవడం జరిగింది. సో రానున్న 5 సంవత్సరంలో ఏ రకంగా అభివృద్ధి నోచుకోబోతుంది మీరేమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఇప్పుడే అభివృద్ధి అనేది కూడా స్టార్ట్ అయింది కూడా మా డివిజన్లో. ఆడపి శ్రీనన్న గారు బరపరిచిన ఆడపి స్వప్న గారు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. మేమందరం కూడా మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్త, బీజేపీ కార్యకర్త తన అహర్నిశలు శ్రమపడి ఖచ్చితంగా తనని ముందుండి గెలిపించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి కూడా ఒకప్పుడు లేని విధంగా డ్రైనేజీ కానీ, రోడ్ల సమస్యలు కానీ, పింఛన్ వ్యవస్థ కానీ చాలా చేంజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు బీజేపీ పార్టీ రావడం వల్ల మాకు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడ్డ పనులు కూడా మాకు అయినాయమ్మ అనేసి మాకు కూడా పర్సనల్గా వచ్చి తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే మేడం, ఫైనల్లీ వరంగల్ మహానగర జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మహిళా మోర్చా సిటీ సెక్రటరీగా ఉన్నటువంటి మీరు ఏం చెప్తారు, వాళ్ళకి ఎలాంటి భరోసానిస్తారండి? భరోసా అనంటే ఒకటే అండి, మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో పిల్లల్ని పెంచే విధానం కానీ, పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యాజ్ ఏ సోదరిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను.
మహిళ మనం ఈ సోషల్ మీడియాని కూడా పిల్లలకి ఏజ్ లిమిట్ ని బట్టి కూడా మనం అసలు మన పాప ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది అనేది కూడా తల్లిదండ్రులుగా మనం వాళ్ళని చూసుకోవాలి. ప్రతిదీ మనం ఎవ్రీథింగ్ అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు అనేసి మనం తెలుసుకోవాలి, తెలియచేయాలి వాళ్ళకి. ఆడపిల్లలపై ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఇంతసేపు అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అందరికీ అనేసి నేను తెలియజేస్తున్నా. ఓకే మేడం, సో ఇదండి ఈ వారము కావ్య గారితో ముఖాముఖి నిర్వర్తించాం. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. చూసినాం నేను బీవీఆర్ న్యూస్ టీవీ. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.